మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రపంచం అంటేనే భిన్నమైన మనస్తత్వాలు గల వ్యక్తుల సమూహం. ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన అభిరుచి ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరినైనా సరే తమ ఇష్టానికి అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన రంగుల పట్ల ఆసక్తిని చూపుతారు. ఆ రంగులకు తగిన విధంగానే దుస్తులను కూడా ధరిస్తూ ఉంటారు. ఇష్టమైన రంగుతో కూడిన దుస్తులను ధరించడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అయితే వారంలో ఉన్న 7 రోజుల పాటు ఆ రోజుకు అనుగుణంగా పలు రంగుల దుస్తులను ధరిస్తే దాంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వ్యక్తి యొక్క జాతకం ప్రకారం అనుకూలమైన శుభరంగులు నిర్ణయించటం జరుగుతుంది. ఇవి శాశ్వతమైన శుభ ఫలితాలను ఇస్తాయి. జాతకంతో సంబంధం లేకుండా తాత్కాలికమైన శుభ ఫలితాల కొరకు వారం యొక్క వారాధిపతికి సంబంధించిన రంగు అనుకూలమైన గ్రహాలు, ఆ గ్రహాలకు సంబంధించిన రంగులు వాటి ఆధారంగా వేసుకుంటే మేలు జరుగుతుంది. ప్రతిరోజు మనం ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది? ఆయా వారాధిపతికి సంబంధించిన అనుకూలమైన రంగు బట్టలు ధరించటం వలన మానవ శరీరానికి కొంతవరకు గ్రహ అనుకూలతలు పొంది ఆ రోజు తలపెట్టిన పనులు అనుకూలంగా మారేందుకు ఆయా దినాధిపతికి సంబంధించి ఇతర మిత్ర గ్రహాల యొక్క అనుకూలమైన రంగు బట్టలు ధరించటం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చును. ఇంటర్వ్యూలలో, ప్రయాణాలలో, చేయు ఉద్యోగాలలో, వ్యాపారాలలో, కుటుంబ మరియు సామాజిక సంబంధాలు బలపడడానికి, ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలకు శుభం జరుగుతుంది. ఇక వారాధిపతికి శత్రుగ్రహాలకు సంబంధించి ప్రతికూలమైన రంగు దుస్తులు వేసుకుంటే ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సోమవారం రోజు ఏ రంగు దుస్తులను ధరించడం వల్ల మంచి జరుగుతుందో ఈరోజు మనం తెలుసుకుని ఆ రంగు దుస్తులను ధరించి మంచి ఫలితాలను పొందుదాం. మరి సోమవారం ధరించవలసిన దుస్తులు ఏమిటంటే, సోమవారం జ్యోతిష్య ప్రకారం చంద్రునికి ప్రీతికరంగా చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా సోమవారం శివుడికి ఇష్టమైన రోజు. ఈ రోజున తెల్లటి దుస్తులు ధరిస్తే శుభం కలుగుతుంది. నీలిరంగు, సిల్వర్, లైట్ గ్రే రంగు దుస్తులను ధరించాలి. సోమవారం తెల్లటి దుస్తులను ధరించి ఎలాంటి తడబాటు లేకుండా త్వరగా పూర్తయ్యే పనులను ఆ రోజు ప్రారంభించాలి. షాపింగ్, ఇల్లు శుభ్రం చేయటం, పార్టీలు లాంటివి ఈ రోజున చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం లాంటి దీర్ఘకాల పనులకు సోమవారం అంత మంచిది కాదు. చంద్రుడు ఈ రోజుకి అధిపతి కాబట్టి మనసును అదుపు చేస్తాడు. శివనామస్మరణ చేస్తూ తెల్లని వస్త్రం ధరించుకుని ఏ పని చేసినా అందులో విజయంతో పాటు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.